సమస్యల పరిష్కరణే ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న పవన్ రాజధాని ప్రాంత ప్రజలకు రైతులకు మరోసారి అండగా నిలిచారు. రెండు రోజుల అమరావతి పర్యటనలో భాగంగా నవలూరు, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, తూళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, అనంతవరం, దొండపాడు, రాయపూడి గ్రామాల్లో పవన్ పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ రోజున కూడా నేను వచ్చింది, ఆ రోజు నన్ను పిలిచింది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. ఈరోజు ఇందాక ఎవరో మాట్లాడుతూ నిన్న మొన్న నా దృష్టికి వచ్చింది, నిన్న మాట్లాడిన విషయం నా దృష్టికి వచ్చింది, ఏ పార్టీ పిలిస్తే మీరు వచ్చారని చెప్పి. ఆ రోజు ఏ పార్టీ పిలిచారు? మీరు పిలిచారా నాకు? ఆ రోజు వైసీపీ వాళ్ళు పిలిచారా ఉద్దన్ రాయన్ పాలనకి రమ్మని చెప్పి? ఉద్దన్ రాయన్ వైసీపీ పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? అసెంబ్లీలో మీరు ఎంతవరకు మాట్లాడారో మీరు ప్రజల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే మా దగ్గరికి వస్తే మేము వాళ్ళకి అండగా ఉన్నాం. మేము భూసేకరణ చట్టాన్ని ఆపాం. మేము భూసేకరణ చట్టంతో ఇక్కడ భూములు తీసుకోబోతున్న ఈ రోజుకి బేదపుడు ఇవన్నీ మేము ఆపాం. ఆ రోజున పెనుమా కానీ ఉండవల్లి కానీ ఆ రోజున ప్రభుత్వం కోరుకుంది కూడా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంది కూడా, స్వచ్ఛందంగా ఇంత భూములు ఇచ్చారు మీకు. ఉన్న కొద్దిపాటి ఒక 2000 ఎకరాలు 1800 ఎకరాలు ఏదైనా గొడవ ఉంటే దాన్ని మీరు వాళ్ళు ఇష్టపూర్వకం ఇచ్చి ఇస్తే తీసుకోండి, కానీ మీరు అలా కాకుండా బలవంతంగా లాక్కొని భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మేము ప్రజలతో పాటు నిరసన కార్యక్రమాలు పాల్గొంటామని చెప్పి చాలా కరాఖండంగా చెప్పాం. ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. ఈ రోజున కూడా మేము వచ్చింది, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఒక మెజారిటీ వచ్చిన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లాంటి ఒక ప్రధానమైన ఒక బలమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతి అనేది మళ్ళీ దీన్ని మార్చేస్తాం లేదు ఇవన్నీ అంటే ఇవి చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితులు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇందాక ఈ కొండవీటి బాగు దగ్గర చూస్తుంటే ఇక్కడ ఒక రైతులు చెప్తా ఉండదు, దీంట్లో దానికి వెనకాల అటువైపు కూడా ఉంది, ఒక 400 ఎకరాలు ఇక్కడ భూమి రైతుకి కాలువల్లో పోయింది, లేదంటే ఈ రిజర్వాయర్స్ లో పోయింది, తిరిగి భూమిని ఎలా ఇస్తారు, ఇవన్నీ చాలా వందలాది ప్రశ్నలు ఉన్నాయి ప్రతి చోట. ప్రతి ఒక్కళ్ళు ఉపాధులు కోల్పోయారు. ఇది చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితి. ఇది ఎక్కడో చోట ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చాలా బలమైన వివరణ ఇవ్వాలి ప్రజలకి. ఇక్కడ మీరు అమరావతి రాజధాని ఉంచుతారా ఉంచరా? ఒకవేళ మీరు ఉంచకూడదు అనుకుంటే ఏ బేసిస్ లో మీరు ఎక్కడ పెడతారు? ఇవన్నీ అలా కాకుండా మీరు దీన్ని ఒక పొలిటికల్ గేమ్ లాగా చూసి, లేదంటే మీరు టీడీపీనో ఇంకొకళ్ళు అంటే దీని వెనక ప్రజలు నష్టపోతా ఉన్నారు. లాస్ట్ టైం కూడా మేము ప్రజలు నష్టపోవడానికి జనసేన పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకొని వాళ్ళు అండగా నిలబడతాం. మా మీద మీరు ఎన్ని మాటలన్నా కానీ ఏమనుకున్నా కానీ మేము లాస్ట్ టైం కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేసి కూడా ప్రజలకు ఇబ్బంది పడుతున్నాం, బలంగా బయటకు వచ్చిన వాళ్ళం మేము. అలాగే ఈ రోజు కూడా మీ ఎవరు ఎన్ని మాటలన్నా కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ నుంచి రాజధాని మార్చేస్తాం అని ఇలాంటి సంకేతాలు పంపిస్తున్నప్పుడు చాలా గందరగోళం దారితీస్తే పెద్దలు బొత్సగారికి కూడా నా విన్నపం ఏంటంటే కొన్నిసార్లు మీరు అన్ని తెలుసుకొని మాట్లాడండి. అంతకుముందు నేను ఒక మాట మాట్లాడేది, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడాలి. ఇప్పుడు అప్పుడు మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే అప్పుడు కూడా నేను మాట్లాడింది ప్రజల కన్నీటి మీద మీరు భూములు లాక్కోకండి, ఇష్టంతో ఇచ్చేలా తీసుకోండి, లేదంటే ఎక్కువ ఇప్పటికే అప్పుడు నేను మాట్లాడినప్పుడు 24-26 వేల ఎకరాలు అప్పటికే భూ సమీకరణ జరిగింది. ఇంకా మళ్ళీ ఇంక ఎక్స్ట్రా భూమి ఎందుకు, ప్రజలు 7 కన్నీళ్ళ మీద ఎందుకు అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వెనక్కి వెళ్లిపోయారు. అలాగే ఈ రోజు కూడా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఇన్ని రకాలు మీరు కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తే ఇది అనిశ్చితికి దారితీస్తుంది, అశాంతికి దారితీస్తుంది. దానివల్ల మీ ప్రభుత్వం అఖండమైన మెజారిటీతో వచ్చింది, దాన్ని గౌరవించండి. ప్రజల తీర్పును గౌరవించి మీరు ప్రజల మీద మీరు ఆదరాభిమానాలు చూపించండి. మీకు అఖండంగా మీకు అందంగా నిలబడ్డారు. అలాంటి ప్రజలకు మీరు ఇలా కన్ఫ్యూజన్ సిగ్నల్స్ పంపిస్తే ప్రజలకు ఇబ్బంది వచ్చినా మేము బయటకు వస్తాం, ఖచ్చితంగా మాట్లాడతాం. రేపొద్దున కూడా మేము దీని మీద ఇప్పటికి ఈ రోజున రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి మేము బయటికి రావాలనుకోలేదు. మీరు పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు, మీ మంత్రులు తలా ఒకళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, దానివల్ల భయాందోళన మీరు క్రియేట్ చేయడం మేము బయటకు వచ్చాం. మీ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కనీసం 100 రోజుల వరకు మేమేం మాట్లాడుకోవడం చాలా కట్టుబాటు తీసుకున్నాం, కానీ మీరు పదే పదే మీరు కన్ఫ్యూజన్ తోటి మీరు ఇసుక కానీ ఇసుక దొరకనివ్వకుండా చేయడం కానీ ఈ రోజు మళ్ళీ రాత్రుల పూట మరి తెలుగుదేశం ప్రభుత్వానికి మీకు ఏంటి తేడా ఉందో ఉన్నారు బయట, ఒకసారి దాని మీద విచారణ జరిపించండి. అసలు ఎలా అమ్ముతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలు దొరకట్లేదని చెప్తా ఉన్నారు.
అఖండమైన మెజారిటీతో పెట్టిన ప్రభుత్వాన్ని మీకు ఎందుకు ఇంత భయాందోళన? ప్రజలు దయచేసి కన్ఫ్యూజ్ సిగ్నల్స్ పంపించొద్దని నా విన్నపం. బొత్స గారికి కూడా మీ నాయకులకు చెప్పండి, ఆలోచించి బలంగా తీసుకోమని చెప్పండి. రాజధాని అనేది ఏ ఒక్క సామాజిక వర్గం కాదు అంటున్నారంటే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని గురించి పెట్టారా రాజధాని? ఆయన అంటే సామాజిక వర్గం అర్థమైంది. ఇప్పుడు నేను చాలా ఆబ్జెక్టివ్ చూస్తాను. నాకు ఇక్కడ రాజధాని అప్పుడు నాకు అప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా నాకు లేదు. నేను చూస్తుంది మంగళగిరి. నాకు ఇక్కడ ఆ రోజున ఇక్కడ భూములు తీసుకుంటున్నప్పుడు ఇష్యూ ఎక్కడ ఉందంటే నాకు అనిపించేది 2014లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నప్పుడు దోనకొండలో రాజధాని పెడదామని చెప్పి అందరూ భూములు అటు కొనుక్కున్నారని అంటూ ఉంటారు. మా మధ్యన పోరాట యాత్రకు వెళ్ళినప్పుడు కూడా భూములు అక్కడే వాళ్ళకే ఉన్నాయి అని చెప్పి వైసీపీ నాయకులకు ఉన్నాయని చెప్పి వాళ్ళకి కాదని చెప్పి ఇక్కడ చూస్తే ఎక్కువ శాతం మంది సామాన్య సన్నకారు రైతులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏ ఊరికి వెళ్ళినా 10 ఎకరాలు పైపడ్డ వాళ్ళు ఒక 3000 మందో లేదా లెస్ దాన్ 6000 వాళ్ళందరూ 1 ఎకరం 2 ఎకరాలు వీళ్ళందరూ చూస్తే అని ఇది చెప్పేది మీరే రికార్డ్స్ కదా. దాదాపు 26,000 రైతులు ఇచ్చారు అనేది రికార్డ్స్ లో ఉన్నాయి. దాంట్లో ఓన్లీ 6 ఎకరాలే 10 ఎకరాలు పైపడ్డ వాళ్ళు మిగతా వాళ్ళతో సన్నకారు రైతులు దాంట్లో ఇందాక ఒక ఊరి నుంచి వస్తా ఉంటే ఊరి పేరు దాంట్లో అక్కడ వాళ్ళు చెప్పింది మొత్తం అక్కడ ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు వాళ్ళందరూ 40% భూమి నుంచి 6 ఎకరాల దగ్గర నుంచి ఇంకా తక్కువ భూములు కూడా ఇచ్చారు. మరి వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకనే దీన్ని ఎప్పుడు కూడా ఇలాంటి దృష్టి పొలిటికల్ పార్టీ ఒక సామాజిక ఎన్ని నిరాహార దీక్షకైనా సిద్ధం అన్నప్పుడు కొంత వెనక్కి తగ్గింది. వాటికి కూడా పవన్ కళ్యాణ్ అదే స్టాండ్ పెడుతున్నాం. ఒకవేళ రాజధాని మార్చాల్సిన పరిస్థితి వస్తే రైతుల తరపున నిలబడి అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి అంటే ఇది మనకి చాలా ఇబ్బందులు పడి తలలెత్తి పైకెగసి అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బాబుట అణగారిన వర్గాల ఆశలకిది బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీయ తెగువ తెలుసుకుందట భరత మాత మెడలో ఇది మెరిసేదండ తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా సరిగ్గా పట్టించుకోలేదు. కొంత పట్టించుకుని వదిలేశారు కానీ అట్లీస్ట్ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవాలి రైతు కూలీలు. ఇవన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం తప్ప రాజధాని ఇక్కడి నుంచి మానేస్తే ఖచ్చితంగా ఇది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి, ప్రజల మీద విశ్వాసం కోల్పోతారు. అలాంటి పరిస్థితులు రాజధాని రైతులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎండగా నిలబడతాను. ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి ఆలోచన. హింట్స్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే మనకు అందరం కొంచెం ఇబ్బందికరంగా ఏంటంటే హింట్స్ ఏ స్థాయిలో మాట్లాడుతున్న వాళ్ళు ఫస్ట్ హింట్స్ అనేది ఆపేయాలి. దీనికి వివరణ ఇవ్వాల్సింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు దీనికి ఇవ్వాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడిపోతే దీంట్లో నష్టపోయేది చాలా మంది సామాన్య ప్రజలు నష్టపోతారు.
అందుకని దీన్ని ఇంకా తలాతోకా లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కలా కాకుండా దయచేసి అందరూ కొంచెం బాధ్యతగా మాట్లాడాలి. రాజధాని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు ఆ విఘ్నత చూపించకపోతే అట్లా ఇప్పుడు కూడా పాత తరపు పొలిటికల్ పవర్ కోసం మీ రాజకీయాలు ఇట్లాగే నిర్ణయాలు ఉంటాయంటే ఇది ప్రజలు నష్టపోతారు, యువతరం నష్టపోతుంది, భావితరాలు నష్టపోతాయి. సరే, వాళ్ళ రాజధాని గ్రామాలు మీరు పర్యటిస్తున్నారు, ఏం చెప్తున్నారు సార్ వాళ్ళ సమస్యలు, ఈ గందరగోళంలో వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం అంటే ఇందాక ఒక్కొక్క గ్రామాలు అయితే వాళ్ళు ఏమన్నారంటే గతంలో మేము ఒక 5,000 రూపాయలు ఏదో ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్క్ వేరే రాష్ట్రాల డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు, వాళ్ళ వల్ల మాకు చిన్నపాటి కొట్టు పెట్టుకుని మాకు 4,000-5,000 వచ్చేది మాకు. ఈ రోజు కనీసం మాకు 1,000 లోపు వస్తుందండి, 4,000 పోయినట్టే కదా వాళ్ళకి. అలాగే 40 పసుపుకు అంటే ప్రతి వాళ్ళకి ప్రతి బిడ్డలకి ఏం చేస్తాం, చాలా మంది వాళ్ళు ఆడపడిచిందా ఒక మన బేతపూడి దగ్గర మాట్లాడుతూ ఉంటే 48 సెంట్లు ఎంతో మేము భూమి ఇచ్చాం, అది మా నా పెళ్లికి ఇచ్చారు మా వాళ్ళు, అలా నా బిడ్డకి ఇద్దామని అది ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎకరాలు పొలం ఇచ్చాను నేను, అది రిజర్వేర్ తోమారు, కనీసం 37 తోమి ఉంది ఇప్పుడు. నా భూమి నాకు ఇస్తాం, నేను ఎక్కడ తెచ్చిస్తారు?